नेल्लूरु रूरल परिधिलोनी अंबापुरंलो वेलकम फाउंडेशन चेयरमैन सुनंद आध्वर्यंलो सीनियर जनरल डॉक्टर कोटेश्वरराव कंटि वैद्युलु डॉक्टर हजरत कुमार दंत वैद्युलु डॉक्टर वी वेणुगोपाल प्रसूति गर्भाशय वैद्युरालु डॉक्टर एस शैलजा पलु आरोग्य वैद्युल सहाय सहकारालतो उचित मेडिकल क्यांप निर्वहिंचारु। ఈ మెడికల్ క్యాంప్లో షుగర్ బీపీ దంత సమస్య గర్భకోశ వ్యాధులు చెవి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా బాలభవన్ డైరెక్టర్ గోవిందరాజు సుభద్రాదేవి అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి పులి చెంచయ్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారిని సిద్ధవరం ప్రధానోపాధ్యాయులు గొల్లా జీవన్ దాస్ గోనిపల్లి ప్రధానోపాధ్యాయులు నాగేంద్ర కుమార్ జన విజ్ఞాన వేదిక సభ్యులు ఎంపులూరు దశరథ రామయ్య గౌడ్ టీడీపీ మండల అధ్యక్షులు పముజుల ప్రదీప్ కుమార్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు। ఈరోజు వెల్కమ్ ఫౌండేషన్ వారు నిర్వహించిన మెడికల్ క్యాంప్లో అంబాపురం మహిళలకు గాని పురుషులందరికీ కూడా చాలా చక్కటి అవకాశం ఇచ్చారు। చాలా ప్రొఫెషనల్ గా మంచి సహకారంలో నిష్ణాతులైన డాక్టర్స్ వచ్చి వీళ్ళందరికీ కూడా వాళ్ళ సేవల్ని అందించడానికి అద్భుతంగా అన్ని వింగ్స్ లో అంటే గర్భకోశం నుంచి చెవి ముక్కు డెంటిస్టులు వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు। వీళ్ళందరికీ కోవిడ్ టైం లో బయటికి రావడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, భయం కూడా ఎక్కువగా ఉంది। కాబట్టి ఇలాంటి మెడికల్ క్యాంప్స్ ఈ టైం లో చాలా అవసరము। ఆ అవసరాన్ని గుర్తించి వెల్కమ్ ఫౌండేషన్ వారు దీని వెనకాల సునీల్ గాని వీళ్ళందరూ టీచర్స్ అత్యద్భుతంగా కోవిడ్ టైం లో కూడా వాళ్ళు వాళ్ళ సేవలను వినియోగించారు। మరి ఇలాంటి సేవల్ని ఉపయోగించుకొని అంబాపురంలో ఉన్న మహిళలు గాని పురుషులు గాని వాళ్ళ సమస్యల్ని డాక్టర్స్ కి విన్నవించుకొని తరచూ వాళ్ళతో ఒక కాంటాక్ట్ లో ఉంటే వాళ్ళు చాలా సర్వీస్ ఓరియంటెడ్ గా అంటే కమర్షియల్ డాక్టర్స్ గా కాకుండా సేవా దృక్పథంతో ముందరికొచ్చారు। వాళ్ళందరి సేవలను ఉపయోగించుకొని వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని మరి చక్కగా సంరక్షించుకోవాలని కోరుకుంటూ ఈ సేవ వెనకాల ఉండే అత్యద్భుతమైన వ్యక్తులు నిస్వార్థంగా వాళ్ళు సేవ చేయడానికి ముందరు వచ్చారు। వాళ్ళు ఈ మధ్యనే మొదలు పెట్టారు ఒక 6 మంత్స్ బ్యాక్, వాళ్ళు నిత్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిలోకి రావాలని అనేక కార్యక్రమాలు ఇలాంటి నిర్వహించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఉన్న అభినందిస్తూ ఇలాంటి మానవత్వం వైపు మనుషులందరినీ కూడా వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఐటీడీఏ యానాదిలో పనిచేస్తున్నాను। ఏదైతే ఈ వెల్కమ్ ఫౌండేషన్ సంస్థ నాకు ఒక 20 రోజుల క్రితం పరిచయం అయింది, గౌరవ గాయత్రి మేడం ఏపీఓ గారి ద్వారా పరిచయం అయింది। అప్పటి నుండి మేడం గారితో సునంద మేడం గారితో మన మోహన్ రావు గారితో సునీల్ గారితో కొంచెం పరిచయాలు మొదలుపెట్టాను। ఈరోజు కొత్తూరు అంబాపురంలో ఈ వైద్య మెగా శిబిరాన్ని నిర్వహించాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి మేము కూడా సంతోషించి అభినందించి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా వాళ్ళు తెలియజేశాము। ముఖ్యంగా ఈరోజు మానవత్వం అనేది కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఇటువంటి ఫౌండేషన్లు ఆవిర్భావం అనేది చాలా అవసరం। అందులో పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఈ ఫౌండేషన్ సేవా సంస్థల ద్వారా చాలా అవసరాలు ఉన్నాయి। ఈ మధ్యనే ఈ సంస్థను ఏర్పాటు చేశారని నాకు తెలిసింది, కానీ అయినా కూడా ఇంత పెద్ద మెగా శిబిరాన్ని ఈ కొద్ది కాలంలోనే నిర్వహించడం అనేది నేను నాకున్న అనుభవంలో చాలా అరుదుగా చూస్తున్నటువంటి పెద్ద కార్యక్రమం, మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం అనేది చాలా అరుదుగా జరిగింది। వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వెల్కమ్ ఫౌండేషన్ ద్వారా ఏ సామాజిక స్పృహ కలిగినటువంటి సామాజిక బాధ్యతతో చేపట్టేటువంటి ఏ కార్యక్రమంలైనా సరే నెల్లూరు జిల్లా ఐటీడీఏ యానాది సంబంధించినటువంటి గిరిజన సంక్షేమ శాఖ వాళ్ళకి సపోర్టుగా ఉంటూ అలాగే గిరిజన ఎస్సీ ఎస్టీ గెజిట్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నా పూర్తి సహాయ సహకారాలు వెల్కమ్ ఫౌండేషన్కి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ వెల్కమ్ ఫౌండేషన్ వాళ్ళు ఎవరైతే సభ్యులున్నారో ఈరోజు వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మా సునంద మేడం గారికి సర్వంగా సర్వం సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి
మోహన్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సునీల్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ఉచిత వైద్య మెగా శిఖరంలో పాల్గొన్నటువంటి డాక్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మంచి దృక్పథంతో మేము పెట్టాము ఇది మా ఒక్కరి ఆలోచనే కాదు అందరం కలిసి ఒక మంచి ఉద్దేశంతో పెట్టింది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి మా యొక్క సేవలు ఉపయోగపడితే అంతకన్నా సాటిస్ఫాక్షన్ మరొకటి మరొకటి ఉండదు మాకు సో మానవత్వం అనేది మేము ఎక్కువ హైలైట్ చేస్తున్నాము ఈ రోజుల్లో ఒక మనిషి ఇంకొక మనిషి పట్ల సానుభూతి ప్రేమ దయ ఇవన్నీ కలిగి ఉండాలనేది దీంట్లో కాన్సెప్ట్ సో ప్రతి ఒక్కరికి మా వెల్కమ్ ఫౌండేషన్ చేరువలో ఉండాలని నేను కోరుతున్నాను థాంక్యూ